నువ్వేనా కాలేజీలో చరిత్ర పాఠాలు చెప్పుకునే మాస్టర్వే? మీరెవరండి? నేనెవరో నీకు అనవసరం. ఏటయ్యా, నా కూతురు చరిత్రలో ఈ మార్కులు ఎత్తావా? నీకు ఎన్ని గుండ్లయ్యా? ఓహో, రాణి తండ్రి గారేనా మీరు? ఆవిడ చదివిన చదువులకి అవే మార్కులు వస్తాయండి. అది చదవదయ్యా, చదవాల్సిన కర్మ దానికి లేదు. దాని చదువుని బట్టి కాదు, నా లెవెల్ బట్టి దానికి మార్కులు అయ్యాలా. తను జిల్లా కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎవరో మార్కులు వేస్తావా? ఆ తెలివి ఆమెకు ఉండాలి. దాని బాబుకి నాకుంది. ఏ తెలివి లేనో ఈ రోజుల్లో డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతున్నారు. నాకు కావాల్సిన తెలివితేటలు కాదయ్యా, డబ్బు. ఆ డబ్బుతో నేను డిగ్రీలు కొంటాను. నీ కరసిన బ్యారెన్స్ చెప్పు, దిట్టంగా మార్కులు వేసుకో. అంటే లంచం ఇస్తారా? దానికి అంత పెద్ద మాటలు ఎందుకయ్యా? నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను, నాకు కావాల్సిన మార్కులు వేస్తావు. నేను అటువంటి వాడిని కాదండి. నిన్ను చూస్తేనే తెలుస్తుందయ్యా, నీలాడు పిచ్చోలు నీతి నిజాయితీని పట్టుకు ఏలాడబట్టే నాలాడు పెద్ద మనుషులు ఈదిని పడిపోతున్నారు. వేసుకోయా మాస్టర్, మార్కులు వేసుకో. నేను వేయను. కుర్రానికో దెబ్బ, మనిషికో మాట అన్నారు. చెప్పినట్టు మార్కులు వేయకపోతే నీ చరిత్ర పాఠాలు చెప్పే నౌకరీ పోతుంది, నీ చరిత్ర పోతుంది. జాగ్రత్త. అయితే ఏం చేస్తారు? ఏం చేస్తానా? నీ శరీరంలో పాటలన్నీ ఏరువేరుగా తీసి పాటలన్నీ ఏలం వేయించేస్తాను. నువ్వు చేస్తావు తెలుసు. ఏం చేస్తావు? నా మెడ పట్టుకున్నావా? మెడ పట్టుకోవడం కాదు, పళ్ళు రాళ్ళ కొడతారు. నా పళ్ళు రాళ్ళ కొడతావా? ఈ లాభం లేదయ్యా. మాట్లాడేవాడితో మాట్లాడతా కానీ చేయి చేసుకునే వాళ్ళతో చేయి చేసుకున్నాయా? నాకు తెలివి అట్లా ఉన్నాయ్యా. అమ్మా, ఈ రెండు వేళ్ళు ఒక వేలు పట్టుకో. ఎందుకు? ఒక వేలు పట్టుకుంటే మా అబ్బాయిని, ఇంకో వేలు పట్టుకుంటే తమ్ముడు గారి అబ్బాయిని నువ్వు పెళ్ళాడిపోతావు అన్నమాట. ఒక పని చేయండి, ఈ రెండు వేళ్ళు తీసుకువెళ్ళి గ్యాస్ పైన పెట్టండి. చూడండి, ఇటువంటి పిచ్చి ప్రశ్నలు వేసిన, మళ్ళీ మీ అబ్బాయిలతో పెళ్లి మాట ఎత్తిన మర్యాద దక్కదు. జాగ్రత్త. ఇంకా ఏళ్ళలో వేలాడేసుకుంటుంటారు ఎందుకు? పక్షపాతం వచ్చిన మనిషిలాగా మూసేయండి. ఇప్పుడు కర్తవ్యం ఏమిటో చెప్పడు తమ్ముడు గారు. నేను చెప్తాను, లోపలికి వెళ్ళి వాడిని లొంగ తీసుకుంటాను. ఇదిగో, పొరపాటు నా పని చేసావు. ఈ మధ్య కరాటా నేర్చుకుంది, పళ్ళు రాళ్ళ కొట్టగలదు. అబ్బా, కర్తవ్యంతో చెప్పండి, నాకు నిజంగానే పక్షపాతం వచ్చేటట్టుంది. ఏముందన్న గారు, మన అబ్బాయిని ఎలాగో చేసుకున్నది కదా, మన మాట వినే ఒక అనామకుడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే సరి, వాడు మాత్రం మన మాట వింటాడు గ్యారెంటీ. ఆ శుద్ధ అమాయకుడు అయితే మన మాటలు ఖచ్చితంగా విందేస్తాడు. అంటే మా హిస్టరీ మాస్టర్ లాంటైనా? ఓరిని దుంపదగా, ఇటువంటి ఐడియా నువ్వు పుట్టాక కూడా ఇవ్వలేదురా. ఒరే, ఈ మధ్య అన్నాలు అవి పంపుతుంది వాడికేనా? అన్నగారు. అబ్బా తమ్ముడు గారు, ఇక మీరు నాకేం చెప్పక్కర్లేదు. ఇంతకంటే పనికి మళ్ళీ ఏదో మనకి ఎవడూ దొరకడు. ఏమండి, మీ ప్రశ్నలతో నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. నాకేదో కంగారుగా ఉంది, కాస్త నన్ను ఆలోచించుకోండి. ఇందులో ఆలోచించుకునేదే ఉంది బాబు, మీరిద్దరూ చిలకా గురింకలా ఉంటారు. చూడు బాబు, పెద్దవాడు నేను చెప్తున్నాను, నా మాట కాదన. ఏమండి, ఆడి నన్ను ఒప్పుకుంటుందా? అయ్యో, అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందని తెలిసాకే ఇంతవరకు వచ్చాం. నిజంగా? తల్లిదండ్రి లేని పిల్ల, చిన్నప్పటి నుంచి మేమే గారాభంగా పెంచాం. ఈ పెళ్లి జరిపించేస్తే ఇంటి పెద్దలుగా మా బాధ్యత నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఏదో ఆశపడిచ్చాం బాబు. కాదనదు కాదనదు బాబు, మా మాట. మీరు బలవంతం చేస్తుంటే నేను కాదనలేకపోతున్నాను. సరే, మీ ఇష్టం. సంతోషం బాబు, సంతోషం. ఈయనవే కావాలి బాబు. ఏం జరిగింది బాబు? నా చెల్లెలి కాపురం నిలబెడతానని, మా నాన్న నిర్దోషం నిరూపిస్తానని నీకు మాటిచ్చాను కదమ్మా. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను పెళ్లి చేసుకుని రావాల్సి వచ్చింది. పెళ్లి చేసుకొచ్చావా? మరి వదిలేదన్నయ్యా? రాలేదమ్మా, తీసుకురాలేదు. ఎందుకని బాబు? నేను పెళ్లి చేసుకున్నది ఆనందరావు గారి అమ్మాయి వాడినమ్మా. ఆనందరావు గారి అమ్మాయినా? అవునమ్మా. నాన్నగారి మీద హత్యా నేరాన్ని మోపిన ఆ దుర్మార్గుల ఆచూకీ తెలుసుకోవడం కోసమే ఇన్నాళ్ళు నేను అమాయకుడిలా నటించి వాళ్ళను మోసం చేశాను. ఆ ఆశయం నెరవేరడం కోసమే నీతో చెప్పకుండా వాణి మెడలో తాళిగట్టి. అంటే ఇది విని నేను సంతోషపడతానని ఈ పని చేశావు బాబు? అమ్మా, ఒక్కగానొక్క బిడ్డ పెళ్లిని కళ్ళారా చూడాలని కళ్ళుగనే తల్లికి ఆ ఆనందాన్ని లేకుండా చేశానని తెలుసు. కానీ తాను చెయ్యని నేరానికి
ఎన్నో సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న నాన్న గర్వంగా బయటికి వచ్చిన రోజున ఇల్లాలిక నువ్వు సంతోషపడతావని తెలుసు. కడుపున పుట్టిన ఆడపిల్ల సంతోషంగా మెట్టినింటికి వెళితే తల్లిగా గర్వపడతావని తెలుసు. అందుకేనమ్మా ఈ చిన్ని ఆనందాన్ని నీకు లేకుండా చేశాను. అమ్మా తప్పైతే నన్ను క్షమిస్తావని కూడా నాకు తెలుసు. లేదు బాబు, నీ సంతోషానికి అయితే ఈ పెళ్లి ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లిలో కూడా ఒక ప్రయోజనాన్ని వెతుక్కుని నిన్ను ఏ తల్లిని ఇలా తప్పు పడుతుంది బాబు. నువ్వేం తప్పు చేయలేదు, చేయలేవు. అన్నయ్య వదిన ఎప్పుడు తీసుకొస్తా? తీసుకొస్తా. తండ్రిని పోగొట్టుకుని నష్టపోయిన ఆమెకు, ఉన్న తండ్రిని దూరం చేసుకున్న మనకు న్యాయం జరిగిన రోజున ఆనందంగా మన అమ్మా నాన్నల్ని ఇంట్లో పెట్టి వారిద్దరి ఆశీర్వాదం పొందగలిగిన రోజున తప్పకుండా తీసుకొస్తా. ఇక నుంచి నా లక్ష్యం, ఆశయం, ఆదర్శం ఒక్కటి. మన రెండు కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ దుర్మార్గుల కోరలు బీకి. మాస్టర్, మాస్టర్ ఎవరు? ఆహా, నన్ను మర్చిపోయావా? ఆ రోజు నా కూతురు చరిత్ర మార్కులు వేయించుకోవడానికి వచ్చిన గుర్రాలు గురునాథన్. ఓ మీరా, రండి. అమ్మ మాస్టర్, ఆ రోజు నాకు పావులు చూసిన వెళ్ళనుకున్నాను కానీ నీ అసలు లేటు నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. బఠానీలు తింటూ బలో పాటలు చెప్పుకుని మాస్టర్వి రాణివాసం శాపకే గాలం వేసావంటే అమ్మో అమ్మో, నువ్వు సత్యాకి నీ బుర్రను మ్యూజియంలో ఎట్టాలయ్యా. అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదం. నాను పెద్దోనని నువ్వు ఒప్పేసుకున్నావు అంటే నీ బుర్ర ఎంత పెద్దో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. మాస్టర్ ఓ చిన్న సలహా. ఏమిటి? గుర్రాన్ని కొంటే సాలదయ్యా, దానికి సచ్చ సాకరీస్ అయ్యాల, దువ్వాలా, తిండెట్టాల, అప్పుడేది మనం చెప్పిన పని చేస్తాం. అలాగే ఆతిని దువ్వాల, సాకాల, సాకరీస్ అయ్యాల. ఏటంత చాలా అనుభవంతో చెప్పాను. మనిషికి కావాల్సిందేటి? సుఖం. నువ్వు దాన్ని ఆడదారిని వచ్చిపోటి. మరి మనిషిని సికాకు పెట్టేదేటి? డబ్బు, దాన్ని మాకు ఒకే అంటే చక్కదనాల సుక్కని పట్టించినావు. మేడ మెట్లు ఎక్కకుండా మేడ మీదే సుఖపడిపో. మరి ఖజానా తాళం భానుమూర్తి గారి మొహం మీదో ఆ రామచంద్రయ్య గారి మొహం మీదో కొట్టే. వాళ్ళు ఆ సంగతి చూసుకుంటారు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఆ మాట మిమ్మల్ని వాళ్ళు చెప్పమన్నారా లేక మీరే చెబుతున్నారా? గొప్ప ఆలోచనలు ఎప్పుడు ఈ బుర్రేసేస్తుంది మాస్టర్. చెప్తాను చెప్తాను, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మాస్టర్. హోటల్ క్యారేజ్ వెళ్తే ఎన్నోళ్ళు బతికినడివి, మళ్ళీ ఎప్పుడు రోడ్డు మీద పడిపోతావో నీకే తెలియదు. అందుకన్నా మాటిని దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టేసుకో, 10 లక్షలు బ్యాంకులో వేసేసుకో, 10 ఇల్లు నీ పేరు రాయించేసుకో, 10 కార్లు కొనేసుకో. గొప్ప ఇంటి ఆడపిల్లలు మొగుడిని ఎప్పుడు మార్చేస్తారో వాళ్ళకే తెలియదు మాస్టర్. నేనెవరో తెలుసా? ఐఎమ్ 2 in 1. ఇది తాండవ కృష్ణుడి మొదటి దెబ్బ. ఎవరు బాబు నువ్వు? నేనండి, మీ మేనకోడలు వాణి భర్త. వాణి పెళ్ళైందా? ఎలా ఉంది బాబు వాణి? బాగుందమ్మా. మిస్టర్, ఎవరు నువ్వు? ఎవరి పర్మిషన్తో ఇక్కడికి వచ్చావు? పర్మిషనా? మీరెవరి పర్మిషన్ తీసుకుని ఆరోగ్యంగా ఉన్న ఆవిడ పిచ్చిదానిలా ఇక్కడ ఉంచారు? అది మీకు అనవసరం. అనవసరం? చెయ్యని నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మనిషికి ఈమెకు ఏమైనా తేడా ఉందా? ఆరోగ్యంగా ఉన్న ఆమె నిండు జీవితాన్ని బలి చేసినందుకు మీ పైన కోర్టులో దావా వేస్తాను. అసలు ఇంతకు మీరు ఎవరు? నేనా? ఆమెకు బాగా కావాల్సిన వాడిని. వెంటనే ఈమెను డిశ్చార్జ్ చేస్తారా లేదా? చేయకపోతే? చేయకపోతేనా? మిమ్మల్ని అందరినీ కటకటాల మధ్యకు పంపిస్తాను. అనుభూతి గారు,
అనుమూర్తి గారు. ఏమిటి ఏమిటి సార్, ఏదైనా శుభవార్త? శుభవార్త నీకు కాదు, మీ బాబాయ్ గారికి. నాకు శుభవార్త? అవును, మీరు తెలుగు గల వాళ్ళు అయితే చెప్పుకొని చూద్దాం. బాబాయ్ అర్జెంట్ గా నువ్వు వేలు పట్టుకో. తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి గాని ఇదేమిటయ్యా, నీకు దిక్కుమాలని అలవాటు వచ్చింది. అబ్బా బాబాయ్, నువ్వు ఒకవేళ పట్టుకో. ఒకవేళ పట్టుకుంటే భాగ్యలక్ష్మి లాటరీ వచ్చినట్టు, మరోవేళ పట్టుకుంటే నీకు మార్వాడి అప్పు తీరినట్టు. చచ్చా, ఇదేమిటయ్యా, ఇంతకు మించి మీకేం శుభవార్త లేవా? ఇంతకంటే మంచి శుభవార్త ఉంటుంది. అబ్బా నువ్వు పట్టుకో బాబాయ్. ఆహా, భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి కాదు రాజ్యలక్ష్మి. ఏమిటి, రాజావరికి హడావుడు చేస్తున్నాడు? శుభవార్త అంటే భాగ్యలక్ష్మి లాటరీ అనుకుంటున్నాడు. అదేమిటో చెప్పండి అబ్బాయి గారు. గుండెల మీద చేసుకోండి, చెప్పేస్తాను. అబ్బా వేసుకున్నాం, చెప్పండి సార్. ఇన్ని సంవత్సరాలుగా మీకు దూరంగా పిచ్చాసుపత్రిలో ఉన్న మీ భార్య రాజ్యలక్ష్మి గారు వచ్చారు. అత్తే పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నారా? అవును, రేపే డిశ్చార్జ్ చేస్తున్నట్టు. ఇదిగో హాస్పిటల్ నుండి లెటర్ వచ్చింది. వాణి చూడు, మీ చిన్నమావయ్య గారి మొహం ఎలా వెలిగిపోతుంది. తమ్ముడు గారు, మీకు ఈ సంతోష సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బెడ్రూమ్కి వెళ్ళి విషయం తీసుకోండి. మావయ్య, నేను వెళ్ళి అత్తయ్యని తీసుకురానా? నో నో. చెప్పినంత గుర్తుందిగా, నేను మళ్ళీ చెప్పే వరకు పిచ్చిదానిలాగా నటించాలి, లేకపోతే మళ్ళీ పాత చరిత్రే జరుగుతుంది. జాగ్రత్త. వాణి, మీ అత్తయ్య గారు వచ్చేస్తున్నారు. అరే రా. కమాన్ కమాన్, ఆగండి ఆగండి, మీకోసం పూలదండలు తీసుకొచ్చాం. వారి మెడలో మీరు, మీ మెడలో వారు దండలేసుకుని పేర్లు చెప్పి మరీ వెళ్ళారు. అవును, వేసుకోండి బాబాయ్. ఆహా బాబాయ్, ఆది దంపతులు ఉన్నాను అనుకో. కానీ ఇది దండలు మార్చుకుని ఆనందించవలసిన సమయం కాదు నాయన. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారన్న మాటే గాని పూర్తిగా నయం కాలేదట. అందుకనే కొంతకాలం గదిలో ఒంటరిగా కూర్చుని విశ్రాంతి తీసుకోవాలట. అలాంటప్పుడు ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు తమ్ముడు గారు? పదండి, ఆ డాక్టర్తో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను. తిరిగి అప్పు చెప్పేసి వద్దాం, తీసుకుపోదండి. పాపం ముఖం చూస్తే ఇంకా జబ్బు తగ్గినట్టుగా లేదు. మరదల ఆరోగ్యం కంటే మన ఇక్కడ ఇది మనకి ఇదటండి. రామచంద్రయ్య గారు, మీరు మరీ మతి లేకుండా మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన వాణి అత్తగారిని తిరిగి హాస్పిటల్కి పంపించడమా? నో. అవును, అత్తయ్యని మన ఇంట్లోనే ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకోవాలి. అంతేకాదు, అవసరమైతే ఆయన గారికి ఒక ఆయాని కూడా పెడదాం. సరే, ఆవిడ ఆరోగ్యాన్ని గురించి మీరు ఇంతగా శ్రద్ధ తీసుకుంటానంటుంటే నేను కాదంటానా యవన గారు? కరెక్ట్ కరెక్ట్. తీసుకుపోదండి. భానుమూర్తి గారు. ఏం బాబు? మన రాజ్యలక్ష్మి గారికి పని మనిషి విషయంలో ఏమాలోచించారు? మేమే ఇక్కడ బేవర్స్గా పడి తింటున్నాం. ఇంకా నా భార్యకి పని మనిషి ఎందుకు బాబు? ఎంత మాట ఎంత మాట, ఈ మాట మన వాణి వినుంటే నిజంగా ఆత్మహత్య చేసుకుని ఉండేది. బాబు గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు సీత అండి. మీ ఇంట్లో ఏదైనా పనిపిస్తారేమోనని అడుగుదామని వచ్చాను. ఏమీ లేదు, వెళ్ళమ్మా. అలా అనకండి బాబు గారు, వీడు నా కడుపును పడ్డాక వాళ్ళ నాన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. బతికి చెడిన దాన్ని బజార్లో అడుక్కోలేను, ఇంట్లోనే పడుంటాను. ఏదైనా పనిపించండి బాబు గారు. లేదని చెప్పాను కదమ్మా, వెళ్ళు. నువ్వు వెళ్ళి అలా వరండాలో నిలబడమ్మా, నేను మాట్లాడతా. ఇంకా మాట్లాడేదంటే అబ్బాయి గారు, ముక్కు మొహం తెలియని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో ఎలా పెట్టుకుంటాం? పైగా కేరాఫ్ అడ్రస్ లేకుండా ఓ బిడ్డను కూడా కనదట. అందుకే నేను చెబుతున్నాను, ఇలాంటి పిల్ల అయితే అణిగి మణిగి పడి ఉంటుంది. పైగా మన ఇంట్లో పెళ్లి గాని మగ పిల్లలు ఇద్దరున్నారు. పెళ్లి గాని పని పిల్లని పెట్టుకుంటే మనం ఊబిలో దిగినట్టే. పిల్ల తల్లి అయితే మన వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు. ఏమంటారు? కరెక్టే, ఇది పాయింటే. ఎట్లాగూ మనం పని మనిషి కావాలనుకున్నాం కదా. రాజా, ఆ పిల్లను ఈ పూటే పనులు వచ్చారని చెప్పు. అలాగే. ఏమిటి బాబు నువ్వు చెప్పేది, మళ్ళీ తెలిసి తెలిసి పులినోట్లో తలదూర్చావా? అవును నాన్నగారు, ఇదంతా కావాలనే చేస్తున్నాను. కాలం కాటేసిన మీ జీవితానికి సంజీవిని తేవాలని వెళ్ళాను. వృధా అయిపోయిన మీ జీవితాన్ని మళ్ళీ తెచ్చివ్వలేకపోయినా, అమ్మ ముఖంలో ఇంత చిరునవ్వు కోసం, చెల్లెలి సౌభాగ్యం కోసం నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా విజయానికి మొదటి మెట్టుగా ఇన్నాళ్ళు పిచ్చిదానిగా నటిస్తున్న రాజ్యలక్ష్మి గారిని ఇంటికి తీసుకొచ్చాను. ఆవిడ సానుభూతిని సంపాదించి కోడలి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చెల్లాయిని అక్కడే చేర్చాను. నా ప్రయత్నం ఫలించాలని ఆశీర్వదించండి నాన్నగారు. నిరాశతో బ్రతుకుతున్న నాకు కొత్త ఊపిరి పోస్తానంటే వద్దంటానా నాయన? కలతలతో నిండిన ఈ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మారుస్తానంటే
నాకు మాత్రం ఆనందం కదా వెళ్ళిరా నాయన వెళ్ళిరా వస్తాను నాన్నగారు మళ్ళీ వస్తాను హలో మాస్టర్ ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు ఏమిటో చరిత్ర పుస్తకాలను తిరగేయడం పూర్తిగా మానేసినప్పటి నుంచి నా చరిత్రే మారిపోయింది మళ్ళీ వెళ్ళి పిల్లలకు పాఠాలు చెబితే బాగుండును అనిపిస్తుంది కరెక్ట్ మాస్టర్ కాలేజీలో అయితే మంచి మంచి కన్నె పిల్లలు ఉంటారు కదా కన్నె పిల్లల కోసం అయితే కాలేజీకి వెళ్ళాలి ఏంటి సరే గాని నువ్వు వారం రోజులుగా కనిపించడం లేదు బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేశా కదా ఆ గొడవలో పడి రావడానికి ఎవరో పని పిల్ల అమ్మమ్మ అంత తేలిగ్గా కుట్టే కణుగురు గారు తప్పు తప్పు పిల్ల తల్లి అబ్బో అయితే సరసం బాగా తెలిసి ఉంటుంది ఇప్పుడే వస్తాను అది చక్రవర్తి నా మీద చేసుకుంటావా అర్మయ్య ఒకవేళ పని మనిషి మీద కోరిక పుట్టిందే అనుకో ఇదే పద్ధతి నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా సారీ ఏదో ఉద్రేకంలో పర్వాలేదు పెళ్లి కాలేదు కదా ఏదో కొరతనం వెళ్ళు ఊరుకో సీత ఊరుకో అత్తవారి ఇంట్లోనే పని మనిషిగా ఉండలేను అన్నయ్య చూడబ్బా నువ్వెవరి దగ్గర పని మనిషిగా చేరలేదు నీ అత్తగారికి సేవలు చేస్తూ వ్యసనాలకు అలవాటు పడ్డ నీ భర్తను దారికి తెచ్చుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకో ఒక మనిషిని భయపెట్టి భార్యతో కాపురం చేయించలేం కదా నువ్వు అతనికి అతి దగ్గరగా ఉండి అతను నిన్ను అర్థం చేసుకుని ఇలా ప్రవర్తిస్తావని అందుకు ఇది మంచి అవకాశం అని ఆలోచించి నిర్ణయానికి వచ్చాను ఆవేశంలో అతన్ని దూరం చేసుకోవద్దమ్మా నీకేం భయం లేదమ్మా నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుతుంటాను ఏమిటండి ఏమైంది ఏం లేదు కొత్తగా వచ్చింది కదా ఇంట్లో దయాలు ఉన్నాయని భయపడుతుంటేను ధైర్యం చెప్పొచ్చాను పాప భర్త మోసం చేశాడు కదా కలత మనసుతో అలాగే కలగని ఉంటుంది మీరండి ఏమిటండి ఆలోచిస్తున్నారు దయ్యాల గురించేనా దయ్యాల గురించే కానీ అవి ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాయని కాదు మరి నా పక్కనున్న దేవతను ఏమన్నా చేస్తాయేమో అని భయం జంటగా ఉంటే దయ్యాలు రావటగా అవును మిమ్మల్ని అంతా అమాయక చక్రవర్తి అంటుండేవారు పెళ్ళైన తర్వాత మీలో ఏదో మార్పు వచ్చినట్టుంది నిజంగానా నేను ఎప్పుడో చెప్పాగా ఐఆమ్ 2-in-1 అని సీత మీరా
ఏం కావాల అమ్మగారు సీత నిన్ను మాట అడగనా నీ భర్తేం అయ్యాడమ్మా నేల మీద నుంచి చూసే వాడికి చందమామ ఆకాశాన్ని అతుక్కుని ఉన్నట్టు కనిపించినట్టే ఎప్పుడు నా పక్కన ఉన్నట్టే ఉంటాడు కానీ చాలా దూరంగా ఉంటాడు నా అలాగే నువ్వు కూడా అందరూ ఉండి వంటర బ్రతికి ఇడుస్తున్నావు అన్నమాట అంతకంటే చేయగలిగింది ఏముంది అమ్మగారు కాసులతోనే గాని కన్నీళ్లతో పనులు జరగని రోజులు వచ్చాయి నా బతికింతే నీకు మంచి రోజులు వస్తాయిలేమ్మా నీ కాపురం చక్కబడుతుంది అమ్మగారు పిచ్చిది పిచ్చిది అని అంటారు కదా చుట్టుపక్కల జరిగే మీకు ఎలా తెలుస్తున్నాయి ఇప్పుడు బానే మాట్లాడుతున్నారుగా పిచ్చి అంటే మది शिवमेत्ति पोतुंदे अम्मडु याला